అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈసారి క్రిస్మస్ సండే వచ్చింది, అలాగే న్యూ ఇయర్ కూడా సండేనే వచ్చింది. అంటే మన ఫస్ట్ వచ్చేసి సండే కదా, అందుకనే మన ఈటీవీ అభిరుచి నుంచి స్పెషల్ ఎపిసోడ్ ముందుగానే మీ అందరికీ. ముందు ముందుగానే ఎందుకంటే మీరు ముందుగా కేక్స్, మరి న్యూ ఇయర్ అంటే కేక్, క్రిస్మస్ అంటే కేక్ కంపల్సరీగా. మరి ఈ కేక్ లో స్పెషాలిటీ వచ్చేసి ఎగ్లెస్ కేక్. చాలా మంది ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలని అడుగుతున్నారు కదా, సో ఈ రోజు మనము ఎగ్లెస్ కేక్ చెబుతున్నాము. చాక్లెట్ ఎగ్లెస్ పేస్ట్రీ. చాక్లెట్ ఎగ్లెస్ పేస్ట్రీ చేయడం కోసం 100 grams బటర్, మీరు 125 grams కూడా తీసుకోవచ్చు. బటర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఇది ఇలా అంటే సాఫ్ట్ అయి ఉండాలి. దీంట్లో మనం కండెన్స్ మిల్క్, మరి ఎగ్లెస్ కేక్స్ లో కంపల్సరీ కండెన్స్ మిల్క్ అలాగే బటర్ మిల్క్ యూజ్ చేస్తారు. కాకపోతే ఈ కేక్ మీరు ముందుగానే చేసేసి రెడీ పెట్టుకుని ఆ తర్వాత మనం ఎలాగో అంటే పేస్ట్రీ చేయడానికి ఎప్పుడైనా కేక్ చల్లగా ఉండాలి. మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇది స్వీట్ స్వీట్ గా ఉంటుంది, ఎందుకంటే కండెన్స్ మిల్క్ కదా, స్వీట్ గా ఉంటుంది. అయితే ఇంకొక బౌల్ లో వచ్చేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇది వచ్చేసి 110 grams మైదా పిండి, అలాగే 50 grams కోకో పౌడర్. మరి చాక్లెట్ కేక్ కదా, అందుకే కోకో పౌడర్. ఇందులో మనం 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/2 teaspoon బేకింగ్ పౌడర్. ఇది ఒక్కసారి మిక్స్ చేసిద్దాం. ఎప్పుడైనా డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్ అలాగే వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్ గా కలుపుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత బటర్ మిల్క్ వేసుకుందాము. ఈ బటర్ మిల్క్ వచ్చేసి మీరు ఫస్ట్ అన్నా వేసుకోండి, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ గా పిండి వేసేద్దాం, ఆ తర్వాత బటర్ మిల్క్ వేస్తాను. మన కోకో పౌడర్ అలాగే మైదా పిండిని ఫస్ట్ ఇందులో వేసేసుకున్నాను. ఇది ఒక్కసారి మిక్స్. పొంగటానికి కావాల్సింది మనకి సోడా అలాగే ఎగ్స్. సో మరి దీంట్లో ఎగ్ లేదు, సోడా మాత్రాన ఉంది. అందుకనే ఈ సోడాకి కొంచెం పులుపు ఇవ్వటానికి అంటే పొంగటానికి బటర్ మిల్క్ వేస్తాము. బటర్ మిల్క్ వచ్చేసి 1/2 cup కన్నా కొంచెం తక్కువగా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్. కేక్ చాలా చాలా ఈజీ, అన్ని ఒకటేసారి వేసేసి మిక్స్ చేసేయటమే అంతే. ఇందులో కావాలంటే చిట్టుకడు సాల్ట్ వేయచ్చు, కొంచెం సాల్ట్. ఒకవేళ మీది సాల్ట్ బటర్ ఉంటే వేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం మిక్స్ ఒకసారి. ఇందులో కండెన్స్ మిల్క్ ఉంది కాబట్టి ఇంకా షుగర్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ విస్క్ కి మొత్తం ఉన్న మిక్చర్ తీసేద్దాం. అలాగే ఇది నేను అవన్ లో బేక్ చేస్తున్నాను. ఇది కావాలంటే మీరు మామూలుగా బయట కూడా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర బేకింగ్ ట్రే ఉంది. ఈ ట్రే ని కూడా నేను ఫస్ట్ గా కొద్దిగా బటర్ చక్కగా స్ప్రెడ్ చేసి మైదా పిండి చల్లేసుకుంటే మనకి తీయటానికి చాలా ఈజీగా ఉంటుంది. స్పాచులతోని చక్కగా మిక్స్ చేసేసి ఇది ఇప్పుడు మనం మన ట్రే లో వేసేసుకోవటమే. వేసేసుకుని 180 degrees centigrade ఒక 30 to 40 minutes పడుతుంది ఈ కేక్. ఇప్పుడు చూస్తే చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే బటర్ అలాగే ఇందులో మనం ఏం వేసాము, కండెన్స్ మిల్క్. ఇది ఆటోమేటిక్ గా అవన్ లో పెట్టగానే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక్కసారి మీరు ట్యాప్ చేసేసేయండి, ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది 180 degrees centigrade లో ఒక 30 to 35 minutes అయ్యేంత వరకు బేక్ చేద్దాం. అయితే ఇది కొంచెం ఎక్కువగానే బేక్ చేయాలి, ఎందుకంటే ఇందులో ఎగ్స్ లేదు కాబట్టి కాస్త టైం పడుతుంది. మరి మన పేస్ట్రీ అయితే నేను అవ్వటానికి బేక్ చేయడానికి అవన్ లో పెట్టేశాను. మరి పేస్ట్రీకి మనము విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంది, మీకు మార్కెట్ లో దొరుకుతుంది. టెట్రాపాక్ లో 100 rupees పెట్టేస్తే మీకు డబ్బా దొరికేస్తుంది. అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు, కాకపోతే ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం మంచిగా విప్ అయ్యేంత వరకు విప్ చేద్దాం. సో మరి ఇది విస్క్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత మన కేక్ రెడీ అయ్యి చల్లారిన తర్వాత మనం ఈ మిక్చర్ ని దానికి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్రీగా చేయాలి. సో చూడండి వేడిగా ఉంది, అయితే కొంచెం క్రాక్ వస్తుంది. ఏం పర్వాలేదు, మనం బేకింగ్ పౌడర్ వేసినందువల్ల కొంచెం ఆ క్రాక్. దీన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. దీన్ని మనం ఇప్పుడు ఉల్టా వేసుకోవాలి. అయితే ఎప్పుడైనా మీరు ఎగ్లెస్ కేక్స్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎగ్లెస్ కేక్ చాలా సున్నితంగా ఉంటుంది, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తం కేక్ ని చల్లారనివ్వండి, ఆ తర్వాతనే మీరు ట్రేలో నుంచి తీసి కట్ చేయడానికి ట్రై చేయండి.
ఇప్పుడు చూడండి మన కేక్ చక్కగా నీట్ గా వచ్చేసింది. ఇది చూడండి స్పాంజీ స్పాంజీగా కూడా ఉంది కదా. ఇది మన పర్ఫెక్ట్ కేక్. అయితే ఇది మొత్తం చల్లారనిస్తాను. అంత లోపల ఇక్కడ మన నేను ఒక పాన్ తీసుకుని ఈ ఆల్మండ్స్ ని కాజులని ఇందులో లైట్ గా వేయించుకుంటాను. మరి చూడండి మన క్యాషూ నట్స్ అలాగే బాదం కొంచెం కలర్ వచ్చేసాయి. మరి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కూడా పక్కన పెట్టేస్తాను. అలాగే మన చాకో చిప్స్ ఇక్కడ ఒక బౌల్ లో నేను కొద్దిగా నీళ్లు వేసుకున్నాను. ఈ నీళ్ళల్లో కొంచెం షుగర్ కాస్త. ఈ షుగర్ వాటర్ ఏంటంటే మన కేక్ కాస్త జ్యూసీ జ్యూసీగా ఉండటం కోసం ఈ కేక్ మీద మనం ఈ షుగర్ వాటర్ లైట్ గా స్ప్రింకిల్ చేస్తాము. సో ఫస్ట్ గా నేను ఏం చేస్తానంటే ఇది కట్ చేసుకుంటాను. ఈ ఫస్ట్ భాగాన్ని మీరు కావాలంటే ఈ పై భాగాన్ని పైన లేయర్ ఇలా తీసేయచ్చు. ఇది మీరు వేస్ట్ అని పడేయకండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని మనము వాడుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని రెండు లేదా మూడు లేయర్స్గా మీ ఇష్టం, ఎలా కావాలంటే అన్ని లేయర్స్ చేసేసుకోవచ్చు. సో ఇది నేను పక్కన పెట్టేస్తాను. నేను టూ లేయర్స్ కట్ చేస్తాను. ఇంకా కొంచెం వేడిగా ఉంది. టూ లేయర్స్ అయినా మన కేక్ రెడీ. చూసారా ఇంకా వేడిగా పొగలు పొగలు వచ్చేస్తుంది. కొంచెం చల్లార్చుకుంటాను. ఆ తర్వాత మనం ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసేసుకుందాం. మరి చూడండి ఇక్కడ రెండుగా డివైడ్ చేసేసాను. అయితే ఇంకోటి ఏంటంటే ఈ భాగాన్ని ఎప్పుడైతే బేస్ ఉంటుందో ఆ బేస్ని మీరు కావాలంటే అలాగే బేస్ కింద వాడుకోవచ్చు, లేదంటే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా ఉల్టాగా వేసేస్తారు. అయితే ఒక ప్లేట్ తీసుకోండి, ప్లేట్ ఉల్టా చేసి దాని మీద వేసుకోండి. ఇది ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా ఈ షుగర్ వాటర్ ఏదైతే నేను వేసానో జ్యూసీ జ్యూసీగా ఉండటానికి. సో ఇది కూడా యాక్చువల్గా చల్లారాలి వాటర్. ఇక్కడ వేడి వేడిగా ఉంది. ఇప్పుడు మనం దీనిపై విప్పింగ్ క్రీమ్ వేసుకుందాం. సో విప్పింగ్ క్రీమ్ ఇది చూసారా ఎలా విప్ అయిపోయింది. ఈ విప్పింగ్ క్రీమ్ని దీనిపై వేసేసి మనం ఈ నైఫ్తోని స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత దీనిపై మనం కొన్ని మన డ్రై ఫ్రూట్స్ అలాగే చాకో చిప్స్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపై ఈ డ్రై ఫ్రూట్స్ని నేను కొంచెం క్రష్ అంటే చిన్నగా పీసెస్ చేసేసుకున్నాను వీటి మీద, అలాగే ఈ చాకో చిప్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసేసేయండి. మన ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మంచిగా ఎక్కువగా వేసుకోండి. ఆ తర్వాత మన నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇప్పుడు మీరు కావాలంటే దీనిపై విప్పింగ్ క్రీమ్ వేసి మొత్తం చుట్టూర స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా మన కేక్ మీద. మరి ఇప్పుడు మరి సీల్ చేయటం. ఇంకొంచెం కావాలంటే ఈ దాని మీద కూడా కాస్త వాటర్ వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ప్యాలెట్ నైఫ్తో మంచిగా మొత్తం ఈ సైడ్స్కి కూడా మనం రుద్దేసేయాలి. బయట ఎలా ఉంటుంది మొత్తం సేమ్ అలాగే నీట్గా మన కేక్ కనిపించకుండా రాసేసేయాలి. ఒకవేళ మీ నైఫ్కి బాగా అంటుకుంటుందంటే కొంచెం వాటర్ పెట్టేసేయండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి మన పైన పార్ట్ ఏదైతే కేక్ ఉందో ఈ కేక్ ని కొద్దిగా ఇలా పొడి పొడిగా చేసేసి వీటిని మనము జస్ట్ క్రీమ్ ఉంది కాబట్టి ఈ క్రీమ్ కి అంటుకుపోతుంది, లేదంటే మీరు డ్రై ఫ్రూట్స్ అయినా కూడా అంటించేసేయండి సరిపోతుంది. అలాగే వీటి మీద ఇలా కొన్ని చాకో చిప్స్ కావాలంటే చాకో చిప్స్ స్ప్రింకిల్ చేసేయండి. సైడ్ లో కొంచెం ఇవే చాకో చిప్స్ ని ఇలా నట్స్ కూడా ఊరికే ఇలా పెట్టేస్తే అవే అతుక్కుపోతాయి. ఇంకా మీ ఇష్టం ఎలా కావాలంటే అలా. అయితే కొంచెం పైపింగ్ బ్యాగ్లో వేసుకుని మనం లాస్ట్లో ఈ డిజైన్ని మొత్తం ఊరికే ఇలా ప్రెస్ చేసేసుకొని సరిపోతుంది. ఒక్క దగ్గరే పెట్టేసి ఇలా. సో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసాను. ఇప్పుడు ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే. ఇంకా గార్నిష్కి మీకు నచ్చిన స్టైల్లో చేసుకోండి. సో నేను ఒకవైపు కేక్ వేసేసాను. అయితే కేక్ని మంచిగా ఈ కేక్ పొడిని బాగా దీనికి స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఇదంతా క్లీన్ చేసేసుకుని, యూజువల్గా అయితే వాళ్ళు డైరెక్ట్గా బోర్డ్ మీద అంటే కింద అట్ట ఉంటుంది కదా ఆ అట్ట మీద చేస్తారు. చేసిన తర్వాత అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని
కేక్ ని మాత్రమే పాడవకుండా నీట్ గా కనిపిస్తుంది. కింద డిజైన్ కి ఊర్కే ఇలా గీసేసేయండి అంతే. ఇంకా పైన మీకు కావాలంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ గా మన ఇంట్లో చేసుకున్న కేక్ ఎంత చక్కగా ఉంటుందో చూడండి. మరి మన న్యూ ఇయర్ కేక్ అదేనండి, చాక్లెట్ పేస్ట్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టాలి, కానీ చూస్తే టెంప్ట్ అయిపోయి మరి టేస్ట్ చేయడానికి నేను మీ టేస్ట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చల్లగా ఉంటే బాగుంటుంది, మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా. క్రీమ్ కొంచెం సాఫ్ట్, మధ్య మధ్యలో నట్స్, ఇంకొంచెం యాక్చువల్గా షుగర్ సిరప్ వాటర్ వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. పేస్ట్రీ అంటేనే అలా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాల్సిందే. మరి నేనైతే ఇక్కడ న్యూ ఇయర్ అవ్వకముందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్లోకి వెళ్ళిపోయాను. మరి మీరు కూడా వెంటనే 31st రోజు ముందుగానే కేక్ని రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి కరెక్ట్ 12 o'clock కట్ చేసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంజాయ్ చేసేయండి. చాక్లెట్ పేస్ట్రీ తయారు చేయ విధానం, ముందుగా ఒక బౌల్లో 100 grams బటర్ అలాగే 200 ml కండెన్స్ మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి 110 grams, కోకో పౌడర్ 50 grams, 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ మిశ్రమంలో మైదా పిండి మిక్స్చర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1/2 cup కన్నా కొంచెం తక్కువగా మజ్జిగ వేసుకుని మరొకసారి మిక్స్ చేసి బేకింగ్ ట్రేని గ్రీస్ చేసుకుని ఈ మిక్స్చర్ ని అందులో వేసి ట్యాప్ చేసి 180 degrees centigrade లో 40 to 50 minutes కేక్ బేక్ అయ్యేంత వరకు బేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూపించిన విధానంగా 2 లేదా 3 భాగాలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్ లో విప్పింగ్ క్రీమ్ తీసుకుని విప్ అయ్యేంత వరకు బాగా విప్ చేసుకోవాలి. ఆ తర్వాత డివైడ్ చేసుకున్న కేక్ భాగాలని చూపించిన విధానంగా లేయర్ బై లేయర్ గా అమర్చుకుని చుట్టూరా క్రీమ్ రాసుకుని మీకు కావాల్సినట్టు గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మన ఈ న్యూ ఇయర్ కేక్ ని ఒకవేళ మీరు మిస్ అయ్యారనుకోండి, లేదా మళ్ళీ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/etvabiruchi. మరిన్ని అప్డేట్స్ కోసం లాగ్ ఆన్ అవ్వండి www.facebook.com/etvabiruchi.